ప్రజానికానికి పేరు పేరున నమస్సు మంజలు తెలియజేస్తున్నా మిత్రులారా మిత్రులారా ఈరోజు మేడ్చల్ నియోజకవర్గంలో పచ్చి రాజకీయ అవకాశవాదం నడుస్తూ ఉన్నది పచ్చి రాజకీయ అవకాశవాదం నడుస్తూ ఉన్నది ఈరోజు ఈ ఎన్నికలు అధర్మానికి ఆత్మ గౌరవానికి జరుగుతున్నటువంటి ఎన్నికలను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మిత్రులారా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే చేవళ్లకు పోతుంది మల్లారెడ్డికి ఓటు వేస్తే పోయింట్పల్లికి పోతుంది అదే నక్క ప్రభాకర్ గౌడ్ గారికి ఓటు వేస్తే మన మెడల్ ఆత్మగౌరవం నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తామనుకుంటున్నారా ఈరోజు ప్రజలందరూ అంబేద్కర్ కాంచీరామ్ ఆశయాలతోటి బహుజన జెండా పట్టుకొని మేము ఇందుకు వచ్చినటువంటి నక్కా ప్రభాకర్ గారి నాయకత్వాన్ని మనం బలపరచవలసిన అవసరం ఉంది. ఈరోజు మిత్రులారా మేము అభివృద్ధి చేసినాం అని చెప్తా ఉంటుంటారు. గట్కేసర్ లో 2 లక్షల పాపులేషన్ ఉన్న గట్కేసర్ లో ఒక్క డిగ్రీ కళాశాల ఇట్లా లేకపోవడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఇప్పుడు ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు కేఎల్ఆర్ దగ్గర డబ్బులు ఉండొచ్చు, మల్లారెడ్డి దగ్గర డబ్బులు ఉండొచ్చు, కానీ మన ప్రభాకర్ అన్న తన బహుజన బలం ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా ఆలోచన చేయండి, ఆత్మగౌరవానికి ఓటేద్దామా, అభివృద్ధికి ఓటేద్దామా, అధర్మానికి ఓటేద్దామా, మీరే తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మా ఉద్యమకారులు నరి శ్రీశైలం అన్న ఈయన ఉన్నాడు. ఉద్యమాలు చేసినాం, పోరాటాలు చేసినాం, కానీ సామాజిక తెలంగాణ వస్తుందని అనుకుంటే ఈరోజు త్వర గడీల తెలంగాణ వచ్చింది. ఆ గడీలలో తెలంగాణను బందీ చేద్దామా, బహుజన రాజ్యమచ్చ తెలంగాణ సాధిద్దామా, ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా. మనం డిసెంబర్ 7వ తారీఖు ఓటు వేసి మనం ఆత్మగౌరవంతో ఆ రోజు ఒక నిజమైన నికార్సైన నిస్వార్థ పరుడైన ప్రభాకర్ అన్నకు ఓటేసినామని గుండెల నిండా మనం చేసుకొని పండుకోవాల్సిన అవసరం ఉంది. డిసెంబర్ 11వ తారీఖు ఈ రోజు మేడ్చల్ ఎమ్మెల్యేగా నక్క ప్రభాకర్ అన్న చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా. ఎవరో వస్తారు ఈ మేడ్చల్ కి, ఎవరో సంపాదించుకుంటారు, వీడికి వచ్చి వెళ్ళిపోతా ఉంటారు. కానీ మన ఆత్మగౌరవం మన ముందు నిలబడ్డది ఈ రోజు మనం స్వాగతిస్తామా, కానీ ఎవరినో ఆశీర్వదిస్తామా, ఆలోచన చేయండి మిత్రులారా. ఈరోజు 180% ఉన్న ఎస్సీ బీసీ మైనార్టీ అగ్రవర్ణం ఉన్న పేద వర్గాలు ఇట్లా నక్కా ప్రభాకర్ గౌడ గారికి స్వాగతం పలకాలి, ఆశీర్వదించాలి. ఓసారి యువతకి ఇట్లా ఆలోచన చేయాలి. మనకి ఇంటి ఒక ఉద్యోగం వస్తుందని అన్నారు. ఈరోజు గొర్రెనిస్తారు, బర్రెనిస్తారు, అడిగితే ఆత్మగౌరవ భవనాలని ఔటర్ రింగ్ రోడ్ కాడ కట్టిస్తారు. ఈ ఆత్మగౌరవ భవనాల కోసమా? ఈ ఆత్మగౌరవ భవనాల కోసం 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంది ఈ ఆత్మగౌరవ భవనాల కోసం కాదు, ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతికే తెలంగాణ వచ్చిందో అది బహుజన సమాజ్ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా. మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి, మనం ఎందుకోసం తెచ్చుకున్నాం తెలంగాణ? స్థానికుడైన నక్క ప్రభాకర్ గెలిపించి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మేడ్చల్ ఒక చరిత్ర సృష్టించే విధంగా నక్క ప్రభాకర్ గౌడ్ గారిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉండేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అక్కా జిల్లలకు ఇంత ఎండలో నిలబడ్డా కానీ అక్కా జిల్లలకు అన్నదమ్ములకు మీ పాదాలకు దండం పెట్టి చెప్తున్నా, స్థానికుడైన నక్క ప్రభాకర్ గౌడ్ అన్న గారిని గెలిపియండి. మన మేడ్చల్ ఆత్మగౌరవానికి తెలంగాణ 31 జిల్లాలలో చాటించవలసిన అవసరం ఉన్నది. ఈరోజు బహుజన రాజ్యం రావాలి, బహుజనులకు రాజ్యాంగం కావాలి. మనం ఏం తెలంగాణ కోరుకున్నాం? ప్రజాస్వామిక తెలంగాణ కోరుకున్నాం, ప్రజలందరూ స్వేచ్ఛగా బతికే తెలంగాణ కోరుకున్నాం, సమానత్వం కలిగిన తెలంగాణ కోరుకుంటే ఈరోజు తెలంగాణ ఊసే లేదు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజలకు ఒరగబెట్టింది ఏం లేదు, కాంగ్రెస్ పార్టీకి ఇట్లా కానీ ఒరగబెట్టింది ఏం లేదు. కాబట్టి మిత్రులారా ఒకసారి ఆలోచన చేయండి, ఏనుగు గుర్తుకు మీ ఓటు వేసి గెలిపించి నక్కా ప్రభాకర్ గారికి
మనం బాసటగా నిలవాల్సిన అవసరం ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నక్కా ప్రభాకర్ గౌడి నాయకత్వం, నక్కా ప్రభాకర్ గౌడి నాయకత్వం. ఇప్పుడు అన్న లక్ష లీవడం నువ్వు బలహీన వర్గాల అభ్యర్థి.